బంగారు అన్నపూర్ణగా దర్శనమిచ్చిన కాశీ అన్నపూర్ణ దేవి విశేష సంఖ్యలో దర్శించుకున్న భక్తులు ఉచిత గ్యారెంటీ పథకాల పేరుతో అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ ఉచిత గ్యారెంటీ పథకాల అమలు వెంటనే చేయాలని డిమాండ్ చేసిన తమ్మినేని వీరభద్రం నేటి నుండి ఆంధ్రప్రదేశ్ లో ఉచిత గ్యాస్ కు దరఖాస్తు స్వీకరణ ప్రతి 4 నెలలకు ఒకటి చొప్పున ఏడాదికి 3 సిలిండర్లు ఫ్రీ ధనత్రయోదశి సందర్భంగా కాశీ విశ్వేశ్వరుని క్షేత్రంలో ఉన్న మాతా అన్నపూర్ణ బంగారు అన్నపూర్ణగా భక్తులకు దర్శనమిచ్చింది ఈ రోజు నుండి నవంబర్ 2 వరకు బంగారు అన్నపూర్ణ అలంకారంలో భక్తులకు దర్శనమిస్తుంది బంగారు అన్నపూర్ణను తెలుగు రాష్ట్రాల ప్రజలు విశేష సంఖ్యలో దర్శించుకుంటున్నారు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉచిత గ్యారెంటీ పథకాల పేరుతో అధికారంలోకి వచ్చిందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు ఎన్నికలలో ప్రకటించిన ఉచిత గ్యారెంటీ పథకాల అమలు వెంటనే చేయాలని డిమాండ్ చేశారు ప్రజలు తిరగబడే రోజులు దగ్గరలోనే ఉన్నాయని హెచ్చరించారు ఆయన ఇప్పటివరకు స్నేహపూర్వకంగా చెప్పాం ఇక నుండి రోడ్లపైకి వస్తామంటూ హెచ్చరించారు మాకు గెలవడం రాకపోయినా ఓడించడం వచ్చు అంటూ తమ్మినేని కామెంట్స్ చేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉచిత గ్యాస్ సిలిండర్ల బుకింగ్ నేటి నుంచి ప్రారంభం కానుంది గ్యాస్ కనెక్షన్ తో పాటు తెల్ల రేషన్ కార్డ్ ఆధార్ కార్డ్ ఉండాలని మంత్రి నాదిర్ల మనోహర్ తెలిపారు తొలుత డబ్బులు చెల్లించి గ్యాస్ సిలిండర్ కొనుగోలు చేస్తే 48 గంటలలోపు వారి ఖాతాలోకి డబ్బు జమ అవుతుంది ప్రతి 4 నెలలకు ఒకటి చొప్పున ఏడాదికి 3 సిలిండర్లు ఫ్రీగా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వనుంది అకినేని నాగేశ్వరరావు నేషనల్ అవార్డు తీసుకుని అమితాబ్ బచ్చన్ కాళ్ళకు నమస్కరించారు మెగాస్టార్ చిరంజీవి అకినేని ఇంటర్నేషనల్ ఫౌండేషన్ నెలకొల్పిన ఈ అవార్డు సినీ రంగానికి చెందిన వారి లైఫ్ టైం అచీవ్మెంట్ కింద కళాకారులను సత్కరిస్తుంది చిరంజీవిని ప్రశంసిస్తూనే అమితాబ్ బచ్చన్ ఆయన పట్ల తెలుగు చిత్ర పరిశ్రమ పట్ల తన కృతజ్ఞతలు తెలిపారు IFFI Indian Film Personality of the Year Award, Guinness World Record for highest dance moves, inka marenno awardlu rewardlu sontham cheskunna ma mega star Chiranjeevi garu ee roju Akkineni Nageswar Rao National Award ni andukunnaru. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గంలో వచ్చే నెల మొదటి వారంలో పర్యటించనున్నారనే సమాచారం నేపథ్యంలో స్థానిక శాసనసభ్యులు బెందాలం అశోక్ తో కలిసి జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పున్కర్ ఎస్పీ కేవి మహేశ్వరరెడ్డి జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్లు నియోజకవర్గంలోని సోంపేట ఇచ్చాపురం కంచిలి మండలాలలో కొర్లం ఈదుపురం పద్మతుల గ్రామాలను సందర్శించారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలిసారి జిల్లాకు చంద్రబాబు వస్తున్నారు దీపావళి సందర్భంగా ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లను అందజేసే కార్యక్రమాన్ని ఆయన జిల్లా నుంచి లాంఛనంగా ప్రారంభించనున్నారు హైడ్రా కూల్చివేతలతో సున్నం చెరువు వద్ద ఇల్లు కోల్పోయిన బాధితులను కలిశారు కేటీఆర్ మీకు ఒక్క రూపాయి ఖర్చు లేకుండా మీ తరపున కోర్టులో మేము కొట్లాడతాం ధైర్యంగా ఉండండి మీ ఇండ్లు మీకు వచ్చేలా కొట్లాడతామని హామీ ఇచ్చారు కేటీఆర్ మీ తరపున కొట్లాడడానికి కోర్టులో కూడా కొట్లాడడానికే మీ పేపర్లు కావాలని తీసుకొని లేదామని వచ్చినాం ఇప్పుడు వెంకటేష్ దగ్గర పేపర్లు ఇచ్చింది మాకు మా లాయర్లకు అప్పు చెప్పినాం మా లాయర్లు వస్తారు ఈడికి వస్తారు మీరు రెడీ పోయి అక్కర్లేదు మీ దగ్గరికే వచ్చి మీ దగ్గర అన్ని వివరాలు అన్ని కాగితాలు తీసుకొని కేసు కూడా వేస్తాం మీకు రూపాయి తెలగకుండా మళ్ళా ప్రభుత్వంతో కొట్లాడి తప్పకుండా మీకు న్యాయం చేసే బాధ్యత పనికే వచ్చింది
మీకు తప్పకుండా సాయం చేస్తాం కొట్లాడి మళ్ళీ మీ మీకు స్టడీ చేస్తాం ఓకేనా ధైర్యం ఉండండి కాగితాలు ఇవ్వండి వచ్చినాక వద్దు వద్దు లేవం మీ దగ్గర ఉన్న కాగితాలు మీ దగ్గర ఉన్న కాగితాలు మన లాయర్లు వస్తారు లాయర్లకు ఇవ్వండి నేను కృష్ణారావు ఒకసారి చెప్పి పంపిస్తాను సరేనా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక గరీబ్ వాళ్ళ ఇల్లు గొలవడే పని పెట్టుకురాలి అందుకే నేను అనేది ఏంటంటే కొట్లాడి మీ మీకు ఇప్పిస్తా అంటున్నాను మన ప్రభుత్వం లేదు మన ప్రభుత్వం లేదు లేకపోతే నేనే తీసుకుపోయి కూర్చోబెడుతుంటే మీకు అలా ఓకే నేను చేపించి కొట్లాడి మీకు చంద్రబాబు చేతకానితనం కారణంగా ల్యాండ్ ఆర్డర్ పూర్తిగా నిర్వీర్యం అయిపోయిందని విమర్శించారు మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు. పోలీస్ స్టేషన్ లోనే పోలీసుల ముందే దాడి జరిగితే చర్యలు తీసుకోలేదని పోలీసులు కూటమి పార్టీకి తొత్తులుగా మారని అన్నారు మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు. ప్రజలందరికీ గమనించమని కోరుతా ఉన్నాను. చంద్రబాబు నాయుడు గారి అసమర్థ విధానాల వల్ల, చేతకానితనం వల్ల, వ్యవస్థల మీద కంట్రోల్ లేకపోయినటువంటి కారణం చేత ఈ రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ అనేది పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది. ల్యాండ్ ఆర్డర్ అనేది ఎక్కడ కనిపించడం లేదు. మరి మా ప్రాంతంలో ఇది మాది కొద్ది సమస్యాత్మకమైన ప్రాంతం. అందరిలాగా మేము చేతులు ముడుచుకొని కూర్చునే టైప్ కాదు. మేము ప్రాపర్ యాక్షన్ తీసుకోకపోతే మాత్రం ఖచ్చితంగా పోలీస్ స్టేషన్కి పసుపు రంగు వేసి తీరుతాం. మేము ఇందులో ఎలాంటి అనుమానం లేదు. పసుపు రంగు వేసి తీరుతాం, అక్కడ బోర్డు పెడతాం. ఇక్కడికి కేవలం తెలుగుదేశం వాళ్ళే రావాలి, మిగతా ప్రజలు ఎవరు రాకూడదు అన్నటువంటి బోర్డు అయితే పెడతాం. జిల్లా ఎస్పీ గారు మీరు ఆలోచించుకోండి. మీరు ఇందులో నా మాట నేను ఏదో అన్యాపదేశంగా చెప్పినటువంటిది కాదు, శపథం చేసి చెప్తా ఉన్నాను. నేను మళ్ళీ మీరు అరెస్ట్ చేసుకుంటారో ఏడు చేసుకుంటారో చేసుకోండి. నేను ఇదే ధోరణి కొనసాగితే మేము అనుకున్నట్టుగా మీరు చర్యలు తీసుకోకపోతే మీ పోలీస్ స్టేషన్లో మీ పోలీసు సమక్షంలో ఉన్న దాడి జరిగితే చేతకానటువంటి పోలీస్ బాస్ మీరు, మా జిల్లా ఎస్పీ మీరు. యా డీజీపీ గారు సార్ మీరు దృష్టి పెట్టండి ఏం జరుగుతుందో రాష్ట్రంలో. మీరు ఏదైనా మాట్లాడాలన్నా, మీరు ఏదైనా యాక్షన్ తీసుకోవాలన్నా చంద్రబాబు నాయుడు గారు ఆఫీస్ని స్క్రిప్ట్ రావాలనుకుంటా. మీకు బేసిక్ ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం డీజీపీ చూడాలి కదా. బేసిక్ ల్యాండ్ ఆర్డర్ అన్నది డీజీపీ చూడాలి కదా. ఎక్కడుంది అసలు ఆ మాత్రం? దానికి ఎందుకండి ఆ పోలీస్ స్టేషన్? అది కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళినారు. అల్లు రమణ అన్నాడు ఆయన మీద దాడి జరిగితే కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళారు. మన్మథరావు అనే వ్యక్తి తోడెళ్ళాడు. కూడా వెళ్ళినందుకు మన్మథరావుని కొట్టేశారు, అల్లు రమణని కొట్టేశారు, మళ్ళీ మన్మథరావుని తిరిగి కేసు పెట్టారు. చూసారా గమ్మత్ ఇది? మీరు ఎందుకు యూనిఫామ్గా వైసీపీ కార్యకర్తలు అనుకుంటే అందరి మీద కూడా ముందస్తు కేసులు పెట్టేసి మీరు ఎఫ్ఐఆర్ వేసుకోండి. ఈ మాత్రం దానికి ఇంత పెద్ద రాద్ధాంతం ఎందుకు? కృష్ణపట్నం పోర్టు విధి నిర్వహణలో ఉన్న భద్రతా సిబ్బందిపై దాడి చేశారు టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి. తనిఖీలు లేకుండా తన మనుషులను పోర్టు లోపలికి పంపలేదని కారణంతో సెక్యూరిటీపై దాడి పాల్పడ్డారు. తమకే అడ్డు చెబుతారా అంటూ సెక్యూరిటీ వ్యక్తిని ఎమ్మెల్యే బండబూతులు తిట్టారు. కృష్ణపట్నం పోర్టు నిలిచిపోయిన కంటైనర్ టెర్మినల్ పనులు వీధిన పడ్డ ఉద్యోగుల కోసం పోర్టు సీఈఓతో మాట్లాడేందుకు వెళ్లిన టీడీపీ, బీజేపీ, జనసేన, సిపిఎం పార్టీల నేతలను మీడియాను అడ్డుకున్నారు పోర్టు సిబ్బంది. ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చెప్పినా వినిపించుకోకపోవడంతో సెక్యూరిటీపై ఆగ్రహించారు ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. శ్రీకాళహస్తిలో స్వామి అమ్మవార్ల నిత్య కళ్యాణోత్సవం మంగళవారం కన్నుల పండుగగా నిర్వహించారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయం స్వామి అమ్మవార్ల నిత్య కళ్యాణోత్సవం సేవలో భక్తులు పాల్గొన్నారు. కళ్యాణోత్సవం చేస్తే తమ దాంపత్య జీవితాలు మంగళకరంగా సాగుతుందని, ముత్తైదులు సౌభాగ్యం కలకాలం ఉంటుందని ఆశిస్తూ కళ్యాణోత్సవ సేవ నిర్వహిస్తారు. స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులను కొలువు తీర్చి కలశ స్థాపన పూజలు జరిపి సాంప్రదాయ పద్ధతిలో కళ్యాణోత్సవ పూజలు జరిపారు. అనంతరం స్వామి అమ్మవార్ల కళ్యాణాన్ని నేత్ర పర్వంగా నిర్వహించారు.
ప్రస్తుత రాజకీయాలకు ప్రత్యామ్నాయంగా తమ పార్టీ అవతరించబోతుందని తెలంగాణ ప్రజారాజ్యం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు జిలకర రవికుమార్ అన్నారు. ఇతర పార్టీల నాయకులు ప్రజలను ప్రలోభాలు పెట్టి తమ పార్టీ వారికి విరుద్ధంగా ఉంటుందన్నారు. యువత రాజకీయాల వైపు రాణించేలా తమ పార్టీ ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేస్తామన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చేలా తమ పార్టీ తరపున రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామన్నారు. నవంబర్ నెలలో హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి తమ పార్టీ విధి విధానాలను ప్రకటిస్తామని వెల్లడించారు. ప్రజల అభివృద్ధి లక్ష్యంగా పార్టీలు ప్రభుత్వాలు పనిచేయాలని అన్నారు. అప్పుడే ప్రజలకు రాజకీయాలపై విశ్వాసం కలుగుతుందని స్పష్టం చేశారు. తెలంగాణ వ్యాప్తంగా పార్టీని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లి రానున్న ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు పేర్కొన్నారు. ఆయా పార్టీలు అవలంబిస్తున్న విధానానికి వ్యతిరేకంగా ప్రజలను సంక్షేమం ద్వారా భ్రమపరిచి పరిపాలన చేస్తున్న ఈ పార్టీలన్నిటికీ ప్రత్యామ్నాయంగా నేడు తెలంగాణ ప్రజారాజ్యం పార్టీ ఆవిర్భావం జరిగింది. ఈ తెలంగాణ ప్రజారాజ్యం పార్టీ గ్రామాలలో, మండలాలలో, జిల్లాలలో, పట్టణాలలో యువతను ప్రత్యేక ఒక వ్యవస్థగా ఏర్పాటు చేసి వారిని రాజకీయానికి ముందుకు తీసుకురావడానికి తోడ్పడుతున్నది. ఎందుకంటే గడిచిన 10 సంవత్సరాలలో ఈ తెలంగాణ ఉద్యమంలో పోరాటం చేసి అనేక మంది ప్రాణత్యాగాలు చేసినప్పటికీ ఈ 10 సంవత్సరాలలో బానిసకు ఒక బానిస అన్నట్టుగా పరిపాలన జరిగింది. ఆ పరిపాలనలో 10 సంవత్సరాల పరిపాలనలో కాళేశ్వరం లక్షల కోట్ల రూపాయల వ్యవధి. అదే రీతిగా దానిలో నుంచి బయటపడ్డాక ఈ కాంగ్రెస్ ప్రభుత్వము ఇప్పుడు మూసి పునరుజ్జీవం అనే 5 లక్షల కోట్ల వ్యవస్థను తీసుకొస్తున్నది. మరి ఈ ప్రకటన చేసిన ఈ యొక్క విధి విధానంలో అంటే ఈ సంక్షేమ పథకాలు, ఆర్ గ్యారెంటీలు, ఈ యొక్క విధి విధానంలో చాలా వ్యత్యాసం జరుగుతున్నది. వీటన్నిటికి భిన్నంగా ఈ తెలంగాణ ప్రజారాజ్యం పార్టీ ప్రజల పక్షంగా పోరాటం చేసి ప్రజల పక్షం నిలుస్తుందని తెలియజేస్తూ ప్రత్యేకంగా రానున్న నవంబర్ మాసంలో 2వ వారంలో భారీ బహిరంగ సభ పెట్టి ప్రతి జిల్లాల నుంచి అనేక మంది జన సమూహాన్ని సిద్ధం చేసి మా యొక్క పార్టీ యొక్క విధి విధానాలతో పాటు ఎజెండాను ప్రకటన చేసి మేము ఏం చేయబోతున్నాం, ఎలా చేయబోతున్నామని తెలియజేస్తూ మరి ఆ దినమే రాష్ట్ర కమిటీని కూడా మేము ప్రకటన చేస్తాం. ప్రత్యేకంగా ఈ 2028వ సంవత్సరానికి ఒక రాజకీయ శక్తిగా ఇప్పటి నుండే మేము సరిసిద్ధమై బలోపేతం అవుతానికి కారణమైతుంది. 2028లో ఈ తెలంగాణ ప్రజారాజ్యం పార్టీ ఎన్నికల ఒడిలో నిలబడుతుందని తెలియజేస్తూ కూకట్పల్లి నియోజకవర్గంలో చెరువులపై రాష్ట్రం ప్రభుత్వం ప్రజలను తప్పుదోవ పట్టిస్తుందని ఆరోపించారు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు. నియోజకవర్గంలోని 9 చెరువులకు సంబంధించి ఆర్టీఐ ద్వారా వివరాలను తీసుకుని ప్రజలకు వివరాలు తెలిపారు ఎమ్మెల్యే కృష్ణారావు. రాష్ట్ర ముఖ్యమంత్రితో పాటు ఆర్థిక మంత్రిని అధికారులే తప్పుదోవ పట్టిస్తున్నారని, చెరువుకు సంబంధించి బఫర్ జోన్ లో ఉన్న ఇండ్లను కూల్చివేయమని ఆర్థిక మంత్రి చెప్పి ఇప్పుడు వాటిని కూల్చివేస్తున్నారన్నారు. 9 చెరువులు కబ్జాకు గురయ్యాయని ఎవరైనా తప్పుడు సమాచారం ఇస్తే ఇక నుండి వారిపై లీగల్ గా చట్టపరమైన చర్యలతో ముందుకు వెళ్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆకాశం నుండి కాదు భూమి మీదకు వచ్చి సర్వే చేయాలని సూచించారు ఎమ్మెల్యే. హైదరాబాద్ నగరంలో ఉన్న చెర్ల మీద అన్ని చెరువులు వాట్సాప్లో పెట్టాడు, మన నెట్లో పెట్టాడు. అవన్నీ కూడా ఆయన చూపెట్టినటువంటి కూడా మీ ఆఫీసర్ ఇచ్చినటువంటి తప్పుల తడాక. దాంట్లో మీరు చూపెట్టి ఇలా హైదరాబాద్ నగర ప్రజలను కూడా భయబాందులు చేశాడు ఆర్థిక మంత్రి. ఇది చూసుకోకుండా చేసినటువంటి పని ఇది. ఎందుకంటే హైదరాబాద్ ప్రజలను హైదరాబాద్ పేరు మీద భయపెట్టారు. దాని తర్వాత అదే హైడ్రా పేరు మీద ఆర్థిక మంత్రి, అసలు ఆర్థిక మంత్రికి అసలు రెవెన్యూ మంత్రిని చేసే పని ఆర్థిక మంత్రి వచ్చి చూపెట్టడం, హైదరాబాద్ ఉన్న చెల్లా నిన్న పడినటువంటి ఆలోచన చేశారు, అది తప్పు అని చెప్పి ఇన్ఫర్మేషన్ యాక్ట్ నేనే పెట్టాను. ఒక శాసనసభ్యునిగా కుక్కటిపల్లి శాసనసభ ఉన్నటువంటి కుక్కటిపల్లిలో 9 చెరల మీద పెట్టాను. 9 చెరల మీద కూడా ఇన్ఫర్మేషన్ యాక్ట్ గవర్నమెంటే ఇచ్చింది. మీరు చెప్పిన దానికి, ఇలా అధికారులు ఇచ్చిన దానికి పొంతనం లేదు. ఎక్కడ కూడా ఎప్పుడు గతంలో జరిగినటువంటి అన్ని మీకు అంతా డేటా ఇచ్చారు. గతంలో జరిగిన కొన్ని ఏళ్ల కింద ఇండ్లు నివసించాయి. ఇప్పుడు ఆ బఫర్ జోన్లో కూడా ఎక్కడ లేవు. కొన్ని మైసమ్మ చెరువు కానీ, కాంబుని చెరువు కానీ, అదేవిధంగా భోన్ చెరువు కానీ, నల్ల చెరువు కానీ, కాజా కుంటా కానీ, ముల్లకత్త చెరువు కానీ, సున్నం చెరువు కానీ, ఇవన్నీ కూడా
స్పష్టం గా డిటైల్ గా ఇయాల అధికారం మీ అధికారులు ఇచ్చారు ఇప్పటికైనా మీ అధికారను తెలుసుకొని మీరు ప్రెస్ మీటింగ్ పెడితే బాగుండేది ఎందుకంటే మీ సీనియర్ లీడర్ ఆర్థిక మంత్రి గారు కాబట్టి ఈ రోజున మీరు చేసినటువంటి పడన వల్ల ప్రజలు ఈ రోజు హైదరాబాద్ నగరంలో చెర్లపక్కకు ఉన్న భయబాంధులు భయపడతా ఉన్నారు కాబట్టి నువ్వు బఫర్ జోన్ లో ఉన్నావు బఫర్ జోన్ లోనే మీ హైదరాబాద్ గుడగొట్టింది కాబట్టి దీని మీద ఖచ్చితంగా నేను మీకు కావాలంటే మీకు కూడా కాంపెన్సేషన్ స్పీకర్ కూడా పంపిస్తాను కావాలంటే మీరు ఇచ్చినటువంటి డిపార్ట్మెంట్ కాబట్టి చెర్ల మీద ఎవరు ఆక్రమించలేరు ఎప్పుడు గతంలో కాంగ్రెస్ పార్టీ పరిపాలించినప్పుడే అండా నిధులు నివసించాయనేది మా నిర్ధారించారు కాబట్టి ఇప్పటికైనా మీరు కన్ను తెరిచి చెరు టు చెరు ఆకాశం ఉన్నటువంటి ఏవైతే ఆకాశం ఉన్నటువంటి దియ్యకండి సర్వేలు భూమి మీదకి వచ్చి సర్వే చేయండి ఆకాశం ఉన్నటువంటి సర్వే చేసి ప్రజలు మోసం చేయొద్దు చెరు టు చెరువుకు మీరు సర్వే చేయండి అది కూడా మా కాన్సెన్స్ కుక్కటిపల్లి కాన్సెన్స్ చెరువును దీపించి 9 చెరువులను డెవలప్ చేయవలసిందిగా ముఖ్యమంత్రిని ఆర్థిక మంత్రిని డిమాండ్ చేస్తా ఉన్నా. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ తమ హామీలను నెరవేర్చడంలో అలసత్వం వహిస్తే ఎలాంటి అభివృద్ధి చేయకుండా ఇచ్చిన హామీలను మరిచిపోయారని బీఆర్ఎస్ మండల నాయకులు అన్నారు. వరంగల్ జిల్లా నెక్కొండ మండల కేంద్రంలో బీఆర్ఎస్ నాయకులు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. అనంతరం మాట్లాడుతూ పేద ప్రజలకు సరైన వైద్యం అందక పట్టణానికి పోవాలంటే ఇబ్బంది పడుతున్నారని వెంటనే నర్సంపేట సివిల్ హాస్పిటల్ ను నెక్కొండకు తరలించాలని డిమాండ్ చేశారు. హాస్పిటల్ 80 పడకల హాస్పిటల్ను అది నెక్కొండకు దాన్ని ట్రాన్స్ఫర్ చేయాలి. నెక్కొండ మండలం పెద్దది, దాని తోడు ఇలా సంగం మండలం విలేలు కావచ్చు, వరంగల్ కన్నా దగ్గర అవుతాయి, తర్వాత పరుదిగిరి మండలం కూడా ఇటు దగ్గర అవుతుంది కాబట్టి అన్ని రకాలుగా ఏ రకంగా చూసినా ఇక్కడ అనుకూలమైన ఏరియా కాబట్టి ఇక్కడ దాన్ని షిఫ్ట్ చేయాలి. దానికోసం కాంగ్రెస్ మండల నాయకులు కావచ్చు, ఇలా ఎమ్మెల్యే గారు కావచ్చు, పై మంత్రితో ముఖ్యమంత్రి గారితో కొట్లాడి దాన్ని ఇక్కడ షిఫ్ట్ చేయాలి. అది త్వరలో వర్ధన్నపేటకు షిఫ్ట్ అయ్యే అవకాశం ఉంది. ఒకవేళ అట్లాంటిది జరిగితే ఒక నియోజకవర్గానికి వచ్చిన దాన్ని ఇతర నియోజకవర్గానికి షిఫ్టింగ్ జరిగితే అది కాంగ్రెస్ నాయకులకు సిగ్గుచేటుగా మేము భావిస్తున్నాము. అదే కాకుండా యావపడక ఆసుపత్రి లాగుండే దాన్ని మా గౌరవ మాజీ శాసనసభ్యులు సుదర్శన్ రెడ్డి గారు దాన్ని 50 నుంచి 75 పడకలు చేసింది. దాన్ని దీన్ని మరి తన ఎమ్మెల్యే ఉన్నప్పుడు తర్వాత నర్సంపేట కాన్స్టిట్యూన్సీని హెల్త్ హబ్గా చేయాల ఉద్దేశంతో నర్సంపేటకు గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారి సహకారంతో నర్సంపేటకు మెడికల్ కాలేజ్ తీసుకోవడం జరిగింది. ఈ నర్సంపేట కాన్స్టిట్యున్సీలో నర్సంపేట తర్వాత చాలా పెద్దది అయినటువంటి మండలం నెక్కొండ కాబట్టి ఈ నెక్కొండ మండలానికి పెద్ద స్థాయిలో అంటే దాదాపు 30,000 మంది ఓటర్లే ఉన్నారంటే జనాభా 50,000 కలిపి ఈజీగా ఉంటారు కాబట్టి స్ట్రక్చర్ కూడా నెక్కొండ చాలా పెద్దగా ఉన్నది. రూషన్లో పెద్ద హాస్పిటల్ మనకు ఉన్నది, దానికి ఖాళీ ప్లేస్ ఉన్నది, అదంతా ఉన్నది కాబట్టి వారు ఆ రోజు నిర్ణయం తీసుకొని మరి ఫైల్ పుట్టప్ చేయడం జరిగింది. అందులో భాగంగా సరే కొన్ని అనివార్య కారణాల వల్ల మా ప్రభుత్వం లేకపోవడం ఈరోజు మరి అది ఆగిపోయింది కాబట్టి ఆ హాస్పిటల్ ఇక్కడికి కనుక వస్తే ఇక్కడ ఉన్నటువంటి చాలామంది నిరుపేద ప్రజలకు పేద ప్రజలకు ఎక్కువ గిరిజనులు మారినటువంటి ప్రాంతం అన్నది కాబట్టి ఈ గిరిజనులు ఎక్కువగా వారికి వైద్య సదుపాయం ఉంటుంది, వారికి ఇబ్బందులు లేకుండా ఉంటుందని చెప్పేసి వారు ఆ రోజు కాంక్షించి మరి అది చేయడం జరిగింది. ఒక సివిల్ హాస్పిటలే కాకుండా దాంతోపాటు ఉన్నటువంటి పోస్ట్ మార్టం కూడా మనకు యాక్సెస్ ఇక్కడ వస్తుంది. ఇంకా మీరు ఇట్లనే ఉంటే స్థానికంగా ఉన్నటువంటి మంత్రులు ఆల్రెడీ ఈ యొక్క హాస్పిటల్ను తీసుకొని పోయి వర్ధన్నపేటలో కలపాలని చూస్తున్నారు. మరి అది రేపో మాపో జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ పత్రికా బొంగ గౌరవ సహాయ సభ్యులు మాధిరెడ్డి గారిని మరి రిక్వెస్ట్ చేస్తున్నాం, దయచేసి మీరు వెంటనే చొరవ తీసుకొని ఈ ప్రాంత ప్రజల మీద మీరు కూడా గతంలో చంద్రబాబుపేటలో ఉన్నారు, మీకు నెక్కొండ అంటే ప్రేమ ఉంటే మాకు తెలుసు ఆ విషయం. ఏమాత్రం మీరు నెక్కొండ ప్రజల మీద మా పేద ప్రజల మీద మా గిరిజనుల మీద మీకు ఏమాత్రం అభిమానం ఉన్నా వెంటనే తక్షణమే స్పందించి ఆ హాస్పిటల్ను నెక్కొండకు వచ్చే విధంగా మీరు ప్రయత్నం చేయాల్సిన సందర్భంగా ఈ పత్రికగా మిమ్మల్ని ప్రతికపుగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం. ఒకవేళ లేని పక్షంలో దీపావళి తర్వాత అఖిల పక్షంని ఏర్పాటు చేసి అఖిల పక్ష నాయకుల సహకారంతో తప్పకుండా పోరాటాలు ఉత్తుదం చేస్తాం. హాస్పిటల్ వచ్చే విధంగా ఈ ప్రాంత ప్రజలటువంటి పేద ప్రజల కోసం తప్పకుండా మీరు పోరాటం చేస్తా సందర్భంగా మీకు తెలియజేస్తూ ఎమ్మెల్యే గారు రిక్వెస్ట్ చేస్తున్నాం, తప్పకుండా మీరు వెంటనే స్పందించి ఈ హాస్పిటల్ షిఫ్ట్ చేసే విధంగా చేయాలని కోరుతున్నాం. ఇవి బులెటిన్ అప్డేట్స్ కీప్ వాచింగ్.